కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన స్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ గ్లింప్స్ ను ఇవాళ రిలీజ్ చేశారు మేకర్స్. స్టోరీతో సంబంధం లేకుండా జస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా తీయగలిగే తక్కువ మంది డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ టాప్ లో ఉంటారు. 6 నెలల్లో సినిమా తీసినా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తాడు అనే రెప్యుటేషన్ పూరి సొంతం. ఇక అలాంటి పూరి జగన్నాథ్ చాలా కాలంగా హిట్ లేక బాధపడుతున్నాడు. ఇక పాన్ ఇండియా సినిమాగా వచ్చిన లైగర్ పూరిని అన్ని విధాలా దెబ్బకొట్టింది. హిట్ పరంగానే కాదు, ఆర్థికంగా కూడా లైగర్ సినిమాతో పూరి చాలా నష్టపోయాడు. దీంతో తర్వాత ప్లాన్ చేసిన జనగణమన సినిమా కూడా ఆగిపోయింది. చిరంజీవితో ప్లాన్ చేసిన సినిమా గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో రామ్ పోతినేనితో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు పూరి. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరికి రామ్తో తీసిన స్మార్ట్ శంకర్ మంచి హిట్ ఇచ్చింది. లవర్ బాయ్ రామ్ను మాస్ లుక్లో చూసి ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు. పూరి అంటే ఇది అంటూ ఆయన ఫ్యాన్స్ మీసం మేలేశారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానంటూ అప్పట్లోనే పూరి అనౌన్స్ చేశారు. కానీ రామ్ బోయపాటితో సినిమా స్టార్ట్ చేయడంతో డబుల్ స్మార్ట్ కాస్త లేట్ అయింది. ఇప్పుడు బోయపాటితో చేస్తున్న సినిమా దాదాపు కంప్లీట్ అవ్వడంతో డబుల్ స్మార్ట్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా టైటిల్తో పోస్టర్ రిలీజ్ చేశారు. శివలింగం త్రిశూలం మధ్యలో టైటిల్ సెట్ చేశారు. 2024 మార్చి 8న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ అప్డేట్స్ త్వరలోనే ఇస్తామంటున్నారు మేకర్స్.